తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటును వేయాలని మాజీ ఎమ్మెల్యే రామారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జలదంకి మండల కేంద్రంలో టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. జలదంకి మండల కేంద్రంలో టీడీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓటు కలిగిన వారికి అభ్యర్థులకు బ్యాలెట్ పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగి పేద ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు కల్తీ మద్యం అమ్మడం వలన ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన అన్నారు. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులు గెలుస్తారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మధుమోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, జయచంద్రారెడ్డి, పెద్ద బాలకోటయ్య, చిన్న బాలకోటయ్య, సుబ్బారెడ్డి, వినోద్ నాయుడు, పెంచల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో భాగంగా దాదాపుగా గత 3 రోజుల నుంచి ఉదయగిరి, సీతారాంపురం, విజయమూరు, కొండాపురం తిరుగుతూ ఈరోజు జలదంకి రావడం జరిగింది. స్థానిక సంస్థల గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ నుంచి కంచల్ల శ్రీకాంత్ గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసేటటువంటి ఎల్సీ రమణారెడ్డి టీచర్స్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. వీళ్ళందరికీ ఓట్లు వేయాలని చెప్పేసి నియోజకవర్గం మొత్తం కూడా విస్తృతంగా మేము పర్యటించడం జరిగింది. బ్రహ్మాండంగా టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ మంచి స్పందన వస్తుంది. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా గెలుస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ 4 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి అరాచకాలు అయితేనేమి, ఈరోజు ధరలు పెరిగి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే కాకుండా మద్యపానం నిషేధం చేస్తామని చెప్పేసి ఈ కల్తీ మద్యాన్ని అమ్మినందువల్ల చాలామంది ఆరోగ్యం చెడిపోయి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఇప్పుడు మేము ప్రజల్లోకి వెళ్తే ఇవన్నీ తెలుస్తున్నాయి. ఈ ఎన్నికలు రేపు 24 రాబోయే ఎన్నికలకు ముందు ఫైనల్స్కి, సెమీఫైనల్స్ లాగా ఈ ఎన్నికలు ఉన్నాయి. వీటిని మేము చాలా ప్రత్యేకంగా తీసుకొని చాలా శ్రద్ధ తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా గ్రామ గ్రామాల్లో తిరిగి వాళ్ళని గెలిపించాలని చెప్పి పట్టుదలుతున్నాము. ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము.